ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో పర్యటించి పర్యాటకులకు లక్షద్వీప్ ఎంతో బాగుంటుందని, అక్కడి అందమైన ప్రదేశాలు, ప్రశాంతమైన వాతావరణం ఎంతో బాగుందని కితాబిచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ చూసినా లక్షద్వీప్ గురించి చర్చ నడుస్తోంది. ఇంటర్నెట్ లో కూడా లక్షద్వీప్ కు భారీగా ఆదరణ పెరుగుతోంది. గడిచిన 20 ఏళ్లలో లక్షద్వీప్ గురించి ఇంటర్నెట్ లో ఈ స్థాయిలో సెర్చ్ చేయడం తొలిసారి కావడం విశేషం. మోదీ పర్యటనతో కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించిన అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అప్పటినుంచి దేశంలో ఎక్కడ చూసినా లక్షద్వీప్ ప్రాంతం గురించే చర్చ జరుగుతోంది. ఇంటర్నెట్ లో కూడా లక్షద్వీప్ కు భారీగా ఆదరణ పెరుగుతోంది. గడిచిన 20 ఏళ్లలో లక్షద్వీప్ గురించి ఇంటర్నెట్ లో ఈ స్థాయిలో సెర్చ్ చేయడం ఇదే తొలిసారి అంటే అతిశయోక్తి లేదు. నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో పర్యటించిన కొన్ని రోజుల్లోనే ఇంతటి మార్పు కనిపించడం విశేషమని చెప్పాలి. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ ను ఎప్పుడైతే సందర్శించారో అప్పటినుంచే ఎక్కడ చూసినా లక్షద్వీప్ కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా మాల్దీవులు ప్రధాని మంత్రులు మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో మాల్దీవులకు వ్యతిరేకంగా లక్షద్వీప్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లక్షద్వీప్ లో పర్యటించడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు పర్యాటకులు. ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ సైతం ఇదే విషయాన్ని చెబుతోంది. గడిచిన 3.5 రోజులుగా లక్షద్వీప్ కు భారీగా బుకింగ్లు వస్తున్నాయని తెలిపింది. వచ్చే 3 నెలల ట్రిప్ కోసం 3 రోజుల్లోనే బుకింగ్స్ చేసుకున్నారు. ఒక్కసారిగా పెరుగుతోన్న పర్యాటకుల కోసం లక్షద్వీప్ టూరిజం అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కొచ్చి నుంచి మాత్రమే నేరుగా లక్షద్వీప్ కు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెరుగుతోన్న ఈ డిమాండ్ కు అనుగుణంగా పలు ప్రాంతాల నుంచి నేరుగా సర్వీసులు తీసుకొస్తే పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నరేంద్ర మోదీ పర్యటన తర్వాత సోషల్ మీడియాలోనూ అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల్లో లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉందని ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ పేర్కొంది. మోదీ చేసిన ఒక్క పర్యటనతో లక్షద్వీప్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. లక్షద్వీప్ తమకు ఎక్కడ పోటీ వస్తుందోనని ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు నోరు పారేసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా బాయ్కాట్ మాల్దీవులు నినాదం ట్రెండింగ్లో నిలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ గురించి గూగుల్లో శోధించేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైం గరిష్టానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు లక్షద్వీప్ గురించి గూగుల్లో శోధించి తెలుసుకుంటున్నారు. మోదీ ఒక్క పర్యటన గూగుల్ సెర్చ్ ట్రెండ్లను సమూలంగా మార్చేసింది. జనవరి 4వ తేదీన భారత్లో అత్యధికంగా శోధించిన పదాల్లో లక్షద్వీప్ 10వ స్థానంలో నిలిచింది. లక్షద్వీప్లో ప్రధాని మోదీ పర్యటన అనంతరం ప్రపంచ పర్యాటకుల చూపు భారత దీవులపై పడిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటి కోసం ఆన్లైన్లో భారీ ఎత్తున శోధిస్తున్నట్లు వెల్లడైంది. మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ కోసం ఆన్లైన్లో అన్వేషిస్తున్న వారి సంఖ్య 20 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగాలు వెల్లడించాయి. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశ ప్రజలు ఘాటుగా స్పందిస్తున్నారు. మాల్దీవులకు తాము బుక్ చేసుకున్న టూర్ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. పలువురు బాలీవుడ్ నటులు సైతం మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లక్షద్వీప్లో పర్యటిద్దాం, మన పర్యాటకానికి మద్దతు ఇద్దామంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో పలువురు తమ మాల్దీవుల పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వైరల్గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ట్రావెల్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ సైతం మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశానికి అన్ని విమాన బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ నిశాంత్ పట్టి అధికారికంగా ప్రకటించారు.
మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల డిప్యూటీ మంత్రులు అక్కస్సు వెళ్లగక్కడంపై ఆ దేశ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. భారత్పై ముగ్గురు మాల్దీవుల డిప్యూటీ మంత్రులు అక్కస్సు వెళ్లగక్కడంపై ఆ దేశ ప్రభుత్వం స్పందించింది. విదేశీ నాయకులు, ముఖ్యంగా సన్నిహిత దేశమైన భారత్పై తమ ఎంపీలు విమర్శలు చేయడం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. మాల్దీవుల ప్రభుత్వం వివాదానికి కారణమైన ముగ్గురు డిప్యూటీ మంత్రులను ఇప్పటికే సస్పెండ్ చేసింది. అయితే మాల్దీవ్స్ ప్రభుత్వ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఇదిలా ఉంటే మాల్దీవులను అత్యధికంగా సందర్శించే వారిలో భారతీయులే మొదటి స్థానంలో ఉంటారు. దేశ పర్యాటక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం డిసెంబర్ 2023 వరకు మాల్దీవులకు వచ్చిన సందర్శకులలో భారతీయ పర్యాటకులు అత్యధికం ఉన్నారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మాల్దీవులకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం అనంతరం 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ సమయంలో దేశంలోని పలు సంస్థానాలను కలుపుకునే క్రమంలో అప్పటి పాక్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అయితే లక్షద్వీప్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న నేపథ్యంలో లక్షద్వీప్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని లియాఖత్ అలీఖాన్ ఖాన్ భావించారు. వెంటనే తమ యుద్ధ నౌకను అక్కడికి పంపించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న భారత్ కూడా సైన్యంతో లక్షద్వీప్ వైపు వెళ్ళింది. ఇలా భారత్ పాక్ సైన్యాలు లక్షద్వీప్ వైపు బయలుదేరగా తొలుత భారత సైన్యం లక్షద్వీప్కు చేరుకుని అక్కడ భారత జెండాను ఎగురవేసింది. అనంతరం అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ సైనికులు భారత త్రివర్ణ పతాకాన్ని చూసి వెనుదిరిగారు. ఇలా లక్షద్వీప్ భారత్లో భాగమైంది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లక్షద్వీప్ టూరిజంకు బాగా పేరుగాంచింది. ఇటీవల మోదీ పర్యటన అనంతరం లక్షద్వీప్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనతో ఒక్కసారిగా లెక్క మారింది. తొలిసారి దేశంలోని పర్యటకుల చూపు మొత్తం లక్షద్వీప్ పైనే పడింది. మోదీ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.